ఉద్యోగ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మరియు సౌత్ జోన్ జనరల్ సెక్రటరీగా నేను పని చేస్తున్నాను. ఈ రోజు విశాఖపట్నం రీజియన్ లో ఉన్నటువంటి విశాఖపట్నం డివిజన్ లో కొన్ని అవినీతి కార్యక్రమాలు స్థానిక మూలవ ఎంవీపీ కాలనీ పోస్ట్ హౌస్ లో ఒక సబ్ పోస్ట్ మాస్టర్ అయినటువంటి డి నరసింహ ప్రసాద్ గారు దుర్వినియోగం చేశారు. సుమారుగా 60 లక్షల రూపాయలు మేరకు సొమ్మును స్వాహా చేసి ప్రభుత్వం వారు నిర్లక్ష్యవహం తపాలా శాఖలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ అవినీతికి ఆస్కారం చేరిందని ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ వేయటం జరిగింది. ఆ నిజ నిర్ధారణ కమిటీలో మెంబర్స్గా దాసర్ నాగేంద్ర కుమార్ నేను మరియు అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ తపాలా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ యొక్క అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ బిఎఫ్ దాస్ గారు అలాగే రాష్ట్ర డిస్మరీ కమిటీ మెంబర్ అయినటువంటి బిఆర్ రత్నకుమార్ గారు పూలే అంబేద్కర్ వేదిక చైర్మన్ అయినటువంటి నేతల రమేష్ బాబు గారు ఈ కమిటీలో సభ్యులుగా ఉండి ఈ 60 లక్షలు ఏ రకంగా డి నరసింహ ప్రసాద్ గారు తను స్వాహా చేశాడనే దాని మీద మేము దర్యాప్తు చేయటం జరిగింది. ఈ దర్యాప్తులో శ్రీ డి ప్రసాద్ గారు గతంలో 4 సంవత్సరాలు డిపార్ట్మెంట్ నుండి తప్పించుకుని తిరుగుతూ గైరాజరైన వ్యక్తిని ఒక ఉన్నతమైన పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా నియమించడం అనేది విరుద్ధం, చట్టవిరుద్ధం, డిపార్ట్మెంట్ రూల్స్ కూడా దానికి అంగీకరించు. అలాంటి వ్యక్తిని సబ్ పోస్ట్ మాస్టర్గా వేయటం వల్ల ఈ నిధులు స్వాహా చేసి స్వేచ్ఛగా ఈ రోజున ప్రజాజీవంలో తిరుగుతున్నాగని తపాలా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టి ముఖ్యంగా ఆ ప్రసాద్కి సహకరించిన వ్యక్తి ఆనాటి సీనియర్ సూపరింటెండెంట్ అయినటువంటి ఎం పూర్ణచంద్రరావు గారు ప్రమేయం ఉంది. వారిని సమర్థిస్తూ పై అధికారులు అయినటువంటి డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ విశాఖపట్నం రీజియన్ వారు కూడా చూసి చూడనట్టుగా వదిలేయటం వల్లే ఈ రోజునాడు మరి ఆ 60 లక్షల్ని వసూలు చేయకుండా అతని దగ్గర నుండి కేవలం కింద స్థాయి ఉద్యోగుల మీద నెట్టి ఆ నెపాన్ని కింద స్థాయి ఉద్యోగులైనటువంటి వారిని వేధింపులకు గురి చేస్తూ ఆ సొమ్ముని 60 లక్షల్ని ఎలాంటి ప్రమేయం లేనటువంటి ఉద్యోగులపై రుద్ది దాన్ని తిరిగి రాబట్టడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి సంబంధం లేనటువంటి ఉద్యోగుల్ని వారు వేధిస్తూ రిటైర్ అయిపోయినటువంటి వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ సొమ్ములు కూడా ఇవ్వకుండా వారిని మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిజంగా దోషిని వదిలేసి నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్స్ ఎంపీ రావు గారిని అలాగే డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ విశాఖపట్నం రీజియన్ వారిని వారిపై చర్యలు తీసుకోవాలని వారిని సమర్థిస్తున్న ఆ అరాచకాల్ని ఆ డబ్బు స్వాహా చేసిన వ్యక్తిని సమర్థిస్తున్నటువంటి ప్రస్తుతం సూపరింటెండెంట్ అయినటువంటి విశాఖపట్నం సూపరింటెండెంట్ మూర్తి గారిని కూడా వారిని కూడా తక్షణమే ఇక్కడ నుండి బదిలీ చేసి నిజానిజాల్ని బయటికి రానియకుండా చేస్తున్నటువంటి అధికారుల్ని మొత్తాన్ని ఇక్కడ నుండి బదిలీ చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీలో తేలిన విధంగా కమిటీలో తేలిన విధంగా అతని వద్ద నుండి డి నరసింహప్రసాద్ గారి దగ్గర నుండి సొమ్ము రాబట్టాలని మేము ఈరోజు ఈ కమిటీ తరఫున ఇక్కడ మేము సమావేశం